हेलो एवरीवन, वेलकम टू लिटिल रिव्यू. इवाला चूसम चंडीगढ़ जगह एमएमएस केस हॉस्टल बाथरूम सायम चुस्टे 60 आड़पील वीडियो वायरल अट निजमा कादा अंदर गर्ल्स सुसाइड कमिट इंतवरक निजम इंका रियली यूनिवर्सिटी चंडीगढ़ यूनिवर्सिटी इवन दाएंगे ट्राई चेस्तुंदा पुलिस इग्नोर चेयडानिकि ट्राई चेस्तुंदा लाठी चार्ज एंदुकु इंका सोशल मीडिया प्रेस इवन्नी एंदुकु दींदी फायदा तीसुकुंटुंदी इदेंतवरकु निजम अदि इंका इन्वेस्टिगेट अवुतुंदी कानी मीकु दीन रिलेटेड रेंडु स्टोरीस मुंदुकोच्चिनायि ओक रोजु ओक अम्मायि हॉस्टल बात्रूम ला फोन मुंगट पेट्टुकोनि न्यूड वीडियो याक्चुअल तीसेटप्पुडु वेरे अम्मायि चूसिंदंट आ अम्मायि चूसि భయపడి అందరికి ఏమని చెప్పిందంటే ఈమె బాత్రూంలో ఉండి ఆమె వీడియో తీసుకుంటుంది మన అందరిది కూడా వీడియో తీస్తుంది కావచ్చు అని అట్లా స్ప్రెడ్ చేసింది. అయితే ఆమె ఎవరైతే చూసినారో ఆమె వెళ్ళి వార్డెన్కి కంప్లైంట్ ఇస్తే ఎవరైతే పిక్చర్స్ ఇస్తున్నారో ఆ అమ్మాయిని అడిగితే ఏమన్నదంటే నేను ఈ వీడియోస్ నా బాయ్ ఫ్రెండ్ గురించి తీసి పంపించాలని తీస్తున్నా అని అన్నదంట. ఇంకా ఆ అమ్మాయి ఎవరికైతే వాట్సాప్లో వీడియోస్ పంపిస్తుందో ఫొటోస్ పంపిస్తుందో ఆ అబ్బాయి డిపి యూషి ఆ ఫోటో సోషల్ మీడియాలో ఇంకా న్యూస్ ఛానల్లో వైరల్ అయింది. వైరల్ కావడం వల్ల ఆ అబ్బాయి భయపడి పోలీస్కి సరెండర్ చేసిండు. అంటే ఈ నా ఫోటో వైరల్ అవుతుందని తర్వాత బయటి ఆ అబ్బాయి బయటికి వచ్చినాక ఏమని తెలుస్తుందంటే ఆ అమ్మాయికి నాకు ఏ కనెక్షన్ లేదు, ఇవే నా అమ్మాయి కూడా ఒప్పుకుంది, మా మధ్యలో ఏం కనెక్షన్ లేదని ఈవెన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా బయటపడ్డది. ఆ అబ్బాయికి ఇంకా అమ్మాయికి ఏ కాన్వర్జేషన్ లేదు, ఏ లింక్ లేదని జస్ట్ ఆ ఫోటో వల్ల వైరల్ అయిందని ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిండనమాట. నియర్ బై పోలీస్ స్టేషన్లో ఇట్లా నా ఫోటో ఆన్లైన్ వైరల్ అవుతుందని అయితే పోలీస్ వాళ్ళు సరే మీకు హెల్ప్ చేస్తాం అని 14 డేస్ ఆ అబ్బాయిని జైల్లో పెట్టిండ్రు అనమాట. ఇప్పటి వరకు ఏ నిజం బయటపడలేదు. సెకండ్ స్టోరీ ఏంటిదంటే ఒక అమ్మాయి బాత్రూమ్లో అందర్ గర్ల్స్ వీడియోస్ న్యూడ్ వీడియోస్ ఫొటోస్ తీసి ఆమె ఆన్లైన్లో అమ్ముతుందంట. ఆ న్యూస్ వాట్సాప్ త్రూ స్ప్రెడ్ అయ్యి అందరు హాస్టల్ వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి అందరికీ తెలిసింది. భయపడ్డారు. ఇంకా ఆ యూనివర్సిటీ ఆ విషయంని దాయడానికి ఇంకా పోలీసులు ఏం కాలేదని అందరికీ చెప్పడం జరిగింది. 8 హాస్టల్ గర్ల్స్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారంట. ఇంకా ఇద్దరు అలా చనిపోయినరంట. ఇంకా పక్కనే బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. బాయ్స్ హాస్టల్ వాళ్ళ బాయ్స్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే పోలీస్ వాళ్ళందరూ కలిసి లాఠీ చార్జ్ చేసిండ్రంట. అండ్ ఎవరైతే ఈ వీడియోస్ అన్నీ పంపుతుందో ఆ అమ్మాయి ఒప్పుకుందంట. ఈ వీడియోస్ అన్నీ సిమ్లలో ఉన్న ఫ్రెండ్కి నేను ఇవన్నీ ఫొటోస్ పంపిస్తున్నాను ఒప్పుకుందంట. కానీ ఆయనకి ఇంకా నాకు ఏ కనెక్షన్ లేదు అని గర్ల్స్ చాలా హెవీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రొటెస్ట్ చేసి ఒర్రి అట్లా ఎనర్జీ ఫుడ్ లేక ఎనర్జీ లేక చక్కెర వచ్చి తల తిరిగి పడిపోయిందంట. కానీ సోషల్ మీడియా ఏమని స్ప్రెడ్ చేస్తుంది, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని. ఇది అన్నట్టు హోల్ స్టోరీ. ఇంకా ఇప్పటి వరకు ఎవరికి ఏం తెలియదు యాక్చువల్ రియాలిటీ ఏంటిదో యాక్చువల్ విషయం ఏంటిదో. సో ఎప్పుడైతే బయట అప్డేట్ వస్తుందో నేను ఆబ్వియస్లీ ఒక వీడియో తయారు చేసి మీకు అందరికీ చూపెడతా. సో అప్పటి వరకు నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.